Shuklam Varadharam Vishnum Sesi Varnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vighno Pashantaye Dhyaye Hrutpadma Madhye Sukakula Patitam Shrinvatim Shabagatrim Nyastaikangrim Saroje Sesi Sakalataram Vallakim Vadayantim Kalhara Badhamalam Virulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakod Pasifalam Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakod Pasifalam Yakundendu Tusharaharadhavala Yashubhravastravruta Yavina Varadanda Manditakara Yasveta Padmasana Ya Brahmachyuta Sankara Prabhutibhi Devaihi Sada Pujita Sa Mam Patu Sarasvati Bhagavati Nisesha Jadyapaha Sa Mam Patu Sarasvati Bhagavati Nisesha Jadyapaha Sri Mahaganathipati Namaha Sri Mahatripurasundari Namaha Sri Ramachandra Prabhane Namaha Sri Gurubhyo Namaha Swami Varu Chestunnatuvanti Upadeshalanu Sarvottamudu Chala Jagrataga Anni Akadimpu Chesukuntunnadu Ee Madhyalo Kanyadana Phalam Gurinchi Kanyadata Lakshanala Gurinchi ప్రతిగ్రహిత యొక్క లక్షణాల గురించి వరుణ యొక్క లక్షణాల గురించి వీటిలన్నిటినీ కూడా తన సందేహాత్మకమైనటువంటి విషయాలను స్వామివారి ముందు ఈ విషయాలన్నిటినీ ఉంచినప్పుడు స్వామివారి తదేకంగా అనేక రకాల విషయాలు సంశయాలంటే భంజనం చేస్తూ ముందుకు వెళుతున్నారు దాంట్లో మన సమకాలీన ప్రపంచంలో ఉండేటువంటి విధానాలు మనకు కొంచెం పూర్వకాలికమైనటువంటి విధానాలు వీటిలన్నిటిని కూడా మనం చోటు చేసుకుని ముందుకు వెళుతున్నాం కాబట్టి కన్యాదాత ఆలోచించేటువంటి విషయాలలో ఎలా ఉంటుందంటే సమమైనటువంటి రూపం చక్కనైనటువంటి రూపం ఉండాలట చక్కని కమనీయమైనటువంటి విగ్రహంగా ఉండాలట సద్గుణ సంపన్నుడై ఉండాలట విశాలమైన కులంలో పుట్టి ఉండాలట విద్యావేత్త అయి ఉండాలట సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడిగా ఉండాలట కాబట్టి అనేక రకాలంటి విశేషాంశాలన్నింటినీ కూడా తను అర్థం చేసుకోగలిగి ఇతరులకు చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉండాలట అది ఎలా ఉండాలంటే కేవలం ఈ ఒక్కడే కాదు వీళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉండాలి వాళ్ళ తాతలు నాయనమ్మలు అలాగే ఉండాలి ఆ ముత్తాతలు ముత్తవ్వలు కూడా అలాగే ఉండాలి ఇలాగే 7 తరాలు ఆలోచించేవాడు అలాగే కన్యకకు సంబంధించినది కూడా ప్రతిగ్రహణం చేసేటప్పుడు కూడా ఇటు 7 తరాలు ఆలోచించేవాడు వాళ్ళందరూ కూడా నైష్టికులు కావడం వలన నిష్ఠాగరిష్ఠులై ఉండటం వలన స్వధర్మేన ధనం శ్రేయః పరధర్మాభయావహ చచ్చిపోయినా సరే స్వధర్మానుష్ఠానం చాలా ఉత్తమమైనటువంటిది అనేటువంటి భావనాత్మక జగత్తులో ఉండేటువంటి దానివల్ల వాళ్ళందరూ కూడా ఆ పరంపరానుగతంగా వచ్చేటువంటి విధానంలో వాళ్ళు మన మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి కనుక పంపించినట్లయితే మనకి ఇబ్బంది ఉండదు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతుంది అని ఒక నమ్మకం అలాగే ఫలానా వారింటి అమ్మాయిని కనుక మనం కోడలుగా తెచ్చుకున్నట్లయితే మనకి చాలా ప్రశాంతంగా ఉండి మనలో ఇమిడిపోతుంది అనేటువంటి భావన ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండేవి ఒకవేళ ఏదైనా ఒక రకమైనటువంటి ఇబ్బంది కనుక వస్తే 4 గోడల మధ్యలో మాత్రమే పరిష్కారం అయ్యేది ఆ భార్యాభర్తల మధ్యలోనే ఆ ఇబ్బందులు ఉండేవి అవి బయటకు వచ్చేవి కావు ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్గా వాళ్ళకు వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో మన వంశం మన గౌరవం మన ప్రతిష్ట ఈ ప్రతిష్టలు పోకూడదు అనేటువంటి ఒక భావన దాన్ని అనుసరించేటువంటి పద్ధతిలో ఉండేది వాళ్ళ రోజున అలా కాదు పూర్వంతా కూడా సమిష్టి కుటుంబాలుగా ఉండేవి కాబట్టి
ఆ సమిష్టి కుటుంబాల తాలూకా వ్యవస్థలో ఎలా ఉండేదంటే, ఆ ఇంటి నిండా కొడుకులు కోడళ్ళు మనవరు వెళ్ళే కాకుండా అల్లుళ్ళు కూతుళ్ళు వగేరాలు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉండేవాళ్ళు. ఉండే అవకాశాలను బట్టి దగ్గరలోనే ఉండేవారు, లేకపోతే పై వీధిలో ఉండే వాళ్ళు కాకి చేత కబురు చేస్తే కాకి కూడా వెళ్ళే లోపల వచ్చేసేవాళ్ళు ఎందరో. ఆ రకమైన స్థాయిలో ఉండేది ఒక గ్రామ పరివాహక ప్రాంతంలో, అక్కడే ఉండేటది, ఆ పరిసర ప్రాంతాల్లోనే అక్కడే ఉండేవాళ్ళు అందరూ కూడా. తర్వాత వాళ్ళు ఏదైనా కథలు కార్యాలు వగేరాలు చేయవలసి వస్తే మనకి అత్యద్భుతమైనటువంటి పెద్ద పెద్ద గృహాలు ఎవరింట్లో చూసినా సరే ఒక అరకరంలోనే ఎకరంలోనే ఇళ్ళు ఉండేవి, 50 గజాలను 100 గజాలు ఇళ్ళు కావు అప్పుడు. కాబట్టి దాంట్లో బిలబిలమంటూ మొత్తం అంతా కూడా ఆ రకమైన స్థితిలోనే ఉండేది. ఇలాగా ఈ పద్ధతిలో అలా ఉండేది కాబట్టి అప్పుడందరూ కూడా చాలా సౌఖ్యదాయకంగా ఉండేటువాడు. ఒక్కొక్కడికి మొత్తం ఆ కుటుంబానికి సంబంధించినంత వరకు కూడా అవిభాజ్యమైనటువంటి ఆస్తిపాస్తులు ఉండేవి, విభాగాలు చేసుకునే పద్ధతులు ఉండేవి కావు. అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి వాడింటి యజమాని, ఆ యజమాని కనుక కాలధర్మాన్ని కనుక పొందినట్లయితే, చనిపోయినట్లయితే ఆ ఇంట్లో ఉండే పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో, జ్యేష్ఠ భ్రాత పితృసమహ తండ్రి తర్వాత తండ్రింత వాడు, మొత్తం సమస్తమైనటువంటి కార్యభారాలను కూడా తండ్రి తర్వాత తనే మోసేవాడు. ఆ రకమైన స్థితులు ఉండేవి. మొత్తం ఎవరికి ఏం కావాలో వాటిలన్నింటినీ కూడా. అప్పుడు ధనం మీద ధ్యానం ఉండేది కాదు, ఎంత సంతుష్టిగా జీవించాము అనేటువంటి భావనాత్మక జగత్తు మాత్రమే ఉండేది. అందుకోసం ఎక్కడా కూడా వాడు నాకంటే ఎక్కువ చదువుకున్నాడు, వీడు నాకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు, లేకపోతే నేను బాగా సంపాదిస్తున్నాను వాడికి నేను ఎందుకు పెట్టాలి, ఇలాంటి విధ విధానాలు ఉండేవి కావు. తర్వాత ఉద్యోగాలంటూ వచ్చి, అంటే మనకి బ్రిటిష్ వారు ప్రవేశించి అంతకుముందు వరకు కూడా ఉద్యోగాలు వగేరాలు ఎక్కడుండేవంటే రాజుగారి ఆస్థానాల్లోనూ జమీందారి ఆస్థానాల్లోనూ అటువంటి చోట మాత్రమే ఉద్యోగాలు ఉండేవి తప్ప వీళ్ళు బయటికి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు కాదు. నిరంతరం విద్యాభ్యాసం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక సద్బ్రాహ్మణ కుటుంబం ఉందంటే నిరంతరం వాడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు, శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు, కృషి వల్లులుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి పొలాలు ఉండేవి, పొలం మీద వచ్చేటువంటి వ్యవసాయం మీద వచ్చేటువంటి పంట ఏదైతే ఉంటుందో దాని ప్రకారం తీసుకునేవాళ్ళు. వాళ్ళకి కావలసినటువంటి చక్కని గోసంపద వగేరాలన్నీ ఉండేవి, ఆ పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉండేవి. వాటిలన్నింటి నుంచి వచ్చేటటువంటి ఆ పాలు వగేరాలు వీళ్ళంతా అనుభవించడానికి కావాల్సినటువంటి స్థితి వరకు, అంతవరకు తీసుకున్న తర్వాత మిగిలిన ఏవైతే ఉంటే దేవాలయాలకి వాటికి ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఎవరికైనా అవసరానికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అమ్మేటటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ ప్రతి గడ్డి పరక కూడా డబ్బుతోటే లెక్క, వాళ్ళ స్థాయి అలా వచ్చింది. అందుకోసమని ఆ రకమైన రీతిలో వీళ్ళందరూ జీవించేవాళ్ళు. కాబట్టి వాళ్లకు ఎంతసేపు కూడా మన్ననా మర్యాద అపేక్ష ప్రేమ అభిమానం ఇవే ఉండేవి. ఈ డబ్బు యొక్క ప్రాబల్యం పెరిగిన తర్వాత ఇవన్నీ పోయే డబ్బు ఒకటి మాత్రమే కనపడుతోంది. కానీ మనం ఎంత స్థాయిలో ఉన్నామనేది మనమే తెలుసుకోవాలి, ఇంకొకరు చెప్పక్కర్లేదు దానికి. అందువలన ఆ రకమైనటువంటి స్థితిలో ఇలా పెరిగేటటువంటిది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇలా ఉంటుంది, తల్లిదండ్రులను ఎదిరించేటటువంటి పుత్ర సంపద, అలాగే తల్లిదండ్రులు ఎదిరించేటువంటి పుత్రికా సంపద. వీళ్ళు ఏం చేస్తున్నారు, వివాహాదులు వగేరాలు కనుక చేయవలసి వచ్చేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే, వాళ్ళు 30 ఏళ్ళైనా సరే మా వాడికి ఎంత అంటే వయసు 30 సంవత్సరాలే, ఇంకా మా అమ్మాయికి వయసు ఎంత అంటే 29 సంవత్సరాల 5 మాసాలే, 45 వైద్యశాస్త్రరీత్యా కనుక 45 సంవత్సరాలు దాటిన తర్వాత మెనోపాజులకు వచ్చేస్తారు, 45 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పుట్టమన్నా పుట్టరు. వీళ్ళు 30 సంవత్సరాలకి పెళ్ళిళ్ళయి 35 36 వీళ్ళ పిల్లలు పుట్టి ఆనందానుభవాల్ని పొందిన తర్వాత, ఆ తర్వాత సంతానం కన్న తర్వాత వాళ్ళు ఎప్పుడు చేయోతకు వచ్చాను, వీళ్ళు ఎప్పుడు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా చదువుకుంటూనే ఉంటారు. తల్లిదండ్రులు కూడా కొంచెం వివేకంతో ఆలోచించాలి, ఇది చాలా అవసరం. మన ఇంకా మన అమ్మాయి చాలా బాలాకుమారి, మన అబ్బాయి ఇంకా చాలా బాలాకుమారుడు అనే భావనాత్మక స్థితిలో ఉండకూడదు. ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి చేయవలసినటువంటి విధి విధానాలు సంస్కారాలు వగేరాలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అది వాళ్ళు చేయకపోకబట్టే ఇటువంటి స్థితులు ఏర్పడుతున్నాయి. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే అష్టవర్షాద్ భవేత్ కన్య, 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి కన్య రజస్వలాపురం వివాహం చేసేమనేవారు. కానీ ఇవాళ అలా సాధ్యం కాదు, నేను చట్టం ఒప్పుకోదు, 18 సంవత్సరాలు నిండితే కానీ ఆమెకు ప్రాయం వస్తే కానీ కుదరదు. ఎవరైనా కనుక కేసు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి 7.5 సంవత్సరాలు జైల్లో వేస్తారు. అందుకోసం అటువంటి స్థితులు రాకుండా ఉండడం కోసం, కానీ ప్రాయం వచ్చిన తర్వాత పెళ్లి చేయకపోతే ఆమెకు అనేక రకాల కోరికలు ఉంటాయి, అమ్మవారే చెప్పింది నారదుడితోటి.
ప్రతి చోట అందాన్ని చూసేటువంటి తాత్విక చింతన పెరుగుతుందట. 12 సంవత్సరాల వయసు దాటినటువంటి బాలాకుమారికి ఎక్కడ చూసినా సరే అందం కనబడుతూ ఉంటుంది. అలాగే 14 సంవత్సరాల వయసు దాటినటువంటి బాలాకుమారుడు కూడా ఎక్కడ చూసినా అందం కనబడుతుంది, ప్రకృతి అంతా రమణీయంగా కనబడుతూ ఉంటుంది, వింత వింత శోభలతో నిండిపోయి ఉంటుంది. టీనేజ్ చాలా ప్రమాదకరమైనటువంటిది. దాని యొక్క ప్రభావం చేత వీళ్ళు రకరకాలంటి విన్యాసాలు చేస్తూ వివాహాత్పూర్వమే శారీరక సంబంధమైన అనేక రకాల సౌఖ్యాలను కూడా పూర్తిగా అనుభవించి చిట్ట చివరికి వాడిని ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని చేసుకుని వాడితో ఉండలేక వేగలేక విడాకులు తీసుకుని మళ్ళీ విడాకులు తీసుకున్న తర్వాత ఉండలేక ఇంకొకరిని చేసుకుని వాడు నానా తిట్లు తిట్టి నానా భీభత్సాలన్నీ చేసిన తర్వాత అక్కడ ఉండలేక వేణు వదిలేసి ఇంకోటిని చేసుకుని కలుషితం అయిపోయి చిట్ట చివరికి సర్వనాశనం అయిపోతుంది. ఈ హ్యూమన్ రేస్ అనేది సర్వనాశనం అయిపోతుంది, తగలడిపోతుంది చివరికి. కారణం ఏమిటంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, అది మంచి విధానం. అలాగే ఒకవేళ పురుషుడు కనుక అయినట్లయితే చాలామంది బహుభార్యత్వం అనేటిది ఏదైతే ఉంటుందో అది చెప్పబడింది, కానీ బహుభర్తృత్వం అనేటిది మాత్రం చెప్పబడలేదు. కారణం ఏమిటంటే రెండు యూపస్తంభాలకి ఒక మేకన కట్టరాదు, అంటే ఇద్దరు భర్తలకి ఒక భార్య ఉండకూడదు. అలాగే ఒక యూపస్తంభానికి 100 మేకలను కట్టచ్చు అన్నాడు, ఒక భర్తకి 100 మంది భార్యలు ఉన్న తప్పులేదన్నాడు. వీర్యవంతుడైనటువంటి వాడు, శ్రేష్ఠతముడైనటువంటి వాడు, కావలసినటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి అది చెల్లుతుంది అని చెప్పేసి సిద్ధాంతం. అయితే ఇవాళ రోజున అది కూడా లేదు, చట్టం దాన్ని కూడా బంధించింది. పూర్వంలో ఉండేటటువంటి ఇప్పుడు దశరథ మహారాజు మనం చెప్పుకున్నటువంటి రామాయణంలో కూడా దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురే కాకుండా 360 మంది భార్యలు ఉన్నారు, కానీ శ్రీరామచంద్రుడికి ఒకరితే భార్య లేదు. ఆ తండ్రి గారికి అంతమంది భార్యలు, కొడుకు మాత్రం ఒక్కరితే, ఇంకొక భార్య లేదు. కాబట్టి ఆ ధర్మాలు అప్పుడు చెల్లాయి, ఇప్పుడు చెల్లాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెళ్ళైతే చేసుకోవటం లేదు, కోహాబిటేషన్ అంటున్నారు, సహజీవనం అంటున్నారు. కాబట్టి ఆ సహజీవనం అనే విధానం ఎంతవరకు సమంజసమో, అది ఎంతవరకు చట్టబద్ధమో తెలియదు. ఏ చట్టం దాన్ని ఎదిరించదు. ఆ సహజీవనంలో పిల్లలు పుట్టినప్పటికీ కూడా దాన్ని అక్రమ సంతానం చెప్పి దానికి కూడా లీగల్ రైట్స్ ఉన్నాయి. హిందూ యాక్ట్ ప్రకారం అటువంటి వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, అది నేరం అని చెప్పదు. కోహాబిటేషన్లో జరిగినట్టుంది అని నేరాలు కావట, కావాలని చేసినట్టుంది ఏదైతే ఉంటే అది మాత్రం నేరం అంట. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇలా ఉంది, ఇలాంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఆ అవకతవకలను అన్నింటినీ కూడా దగ్గర పెట్టుకుని వీళ్ళు అనేక రకాల వికృతమైనటువంటి స్వరూపాలను పొందుతున్నారు. ఇది సమంజసం కాదు. కానీ దాన్ని సంస్కరించడానికి కావాల్సిన స్థితులు రావటం లేదు, ఎందుకంటే ఆ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంస్కరించేటువంటి సాహసాలు చేయటం లేదు. దానికి గల కారణం ఏమిటంటే ఆ సంస్కర్తల్లో ఉండేటువంటి సంస్కారం కూడా లోపించడమే కారణం. అందువలన వాళ్ళు సాహసించేది ధర్మాన్ని ఎలా చెప్తాడు, అనుష్ఠించినటువంటి ధర్మాన్ని ధర్మాన్ని ఎలా చెప్పగలడు? అందుకోసం వాళ్ళకి సాహసాలు లేవు. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి స్థితుల్లో ఇదంతా సాగుతుంది. అందుకోసం ఎక్కడ చూసినా సరే మనకు ఉండేటువంటి కట్టుబాట్లకి విభిన్నమైనటువంటి స్థితుల్లో, విభిన్నమైన రీతుల్లో ఈ వివాహాదుల విగారాలని సంభవిస్తున్నాయి. కాబట్టి దానివల్ల కొంతకాలం అయిన తర్వాత ఇటువంటి అకృత్యాలన్నీ జరిగిన తర్వాత దానికి ధర్మబద్ధమైనటువంటి విధానాలు ఎప్పుడైతే తొలగిపోతాయో, పోయిన తర్వాత వచ్చేటటువంటి వాళ్ళందరూ, పుట్టేటటువంటి వాళ్ళందరూ కూడా కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, తర్వాత బుద్ధి లేనటువంటి వాళ్ళు, మనసు లేనటువంటి వాళ్ళు, చిత్తం లేనటువంటి వాళ్ళు, శరీరంలో అంగలోపాలు, భయంకరమైన అంగలోపాలు ఉండేటటువంటి వాళ్ళు, దారుణమైనటువంటి రోగాలతో కూడినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పుడతారు. మన ధర్మశాస్త్రాలు ఏవైతే చెప్పాయో చెప్పిన ప్రకారం కనుక ఉండేటటువంటి సమానమైన తంత్రంలో ఉండేటువంటి వివాహాదుల్లో ఉండేటువంటి దాంట్లో 100,000 వివాహాల్లో ఎక్కడైనా ఒక చిన్న లోపం ఉండొచ్చు. అలా కాకుండా విరుద్ధమైన ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి వివాహాలు కనుక సంభవించినట్లయితే దానికి సంబంధించిన 100,000 ఉండేటువంటి ఒకటి సమంజసంగా ఉండొచ్చు, మిగిలిన 99,999 కూడా నాశనాన్ని పొందేటటువంటివి. ఇవన్నీ ప్రాక్టికల్గా ఇవాళ సైన్స్ కూడా నిరూపణ చేస్తోంది దాన్ని. ఈ రకమైనటువంటి విధానంలో చాలా దారుణమైనటువంటి స్థితులకు వెళ్ళిపోతున్నారు. దీంట్లో
ఒక చిన్న ఎపిసోడ్ ఒకటి చెప్పుకుందాం ఇక్కడ. ఎలాంటిదంటే, ఒక సందర్భంలో ఒక బామ్మగారు తను కోర్టులో బోన్లో ఎక్కించారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, చెప్పించారు, చెప్పింది. అలాగే అయిన తర్వాత అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమని చెప్పాడంటే, అడిగాడు ఏమని, అమ్మా నేనెవరో మీకు తెలుసా అని అడిగితే, నాయనా నువ్వు నాకు తెలియకపోవడం ఏమిటి నాయనా, నీ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు అల్లరి చిల్లరిగా తిరిగి అతి భయంకరమైనటువంటి స్థితులలో అక్కడ ఇక్కడ కూడా గోలగోల చేసేవాడివి, అందరి ఆడపిల్లల జడలు పట్టుకుని లాగేవాడివి, పుస్తకాలు దొంగిలించేవాడివి, ఏముంటే అది ఎక్కడుంటే అది తినుబండారాలుంటే వాటిలన్నిటినీ తినేసేటటువంటి వాడివి, ఇలాంటి నానా అభిభత్సమైనటువంటి పనులన్నీ చేసి చిట్ట చివరికి ఫలాన ఆ నాయుడు గారు అబ్బాయివే కదా నువ్వు, రాంబాబు నాయుడు కదా నీ పేరు అని అవాక్కైపోయాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. తన జీవితం అంతా ఆకలి పెట్టింది. సరే వెంటనే డిఫెన్స్ లాయర్ గారి వైపు చూపించి, సరే మా అమ్మగారు బాగుంది, ఆయనెవరో నీకు తెలుసా, ఆయనెవరో తెలియకపోవడం ఏమిటి, ఆయన చిన్నప్పటి నుంచి కూడా జేబు దొంగతనాలు చేసి అందరి జేబులు కత్తిరించి బంగారం తర్వాత ఈ సొమ్ములు వగేరాలు ఇవన్నీ కూడా ధనం వగేరాలు పట్టుకుపోతూ ఉండే, చేతికి ఏం దొరికితే అది పట్టుకుపోతూ ఉండేటటువంటి వాడు. తర్వాత అలాగే అతనికి అక్రమంగా ముగ్గురు భార్యలు ఉన్నారు, అందులో నీ భార్య కూడా, నువ్వు ఆమెను హింసించి నువ్వు విడాకులు ఇచ్చేసిన ఆ భార్యను కూడా తను అట్టే పెట్టుకున్నాడు, ఆయన తెలియకపోవడం ఏమింటున్నా ఆయన వెతక్కమన్నారు వీళ్ళు. వెంటనే జడ్జి గారు ఏం చేశారంటే, చూసి వీళ్ళిద్దరినీ కూడా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఈ డిఫెన్స్ లాయర్ ఇద్దరిని దగ్గరే పిలిచారు. పిలిచి చెవిలో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆ పైన కూర్చున్నవాడు ఎవడని మాత్రం అడక్కండి, అడిగారంటే మిమ్మల్ని శిక్షించవలసి వస్తుంది. అర్థమైందా, ఆవిడ ఏం చెప్తుందో నాకే అర్థం కావటం లేదు. కాబట్టి మీ జీవితాలన్నీ ఇప్పి చూపించింది, కాబట్టి అలాగే నా జీవితాన్ని కూడా ఇప్పి చూపించే పరిస్థితి వస్తుంది, కాబట్టి ఆ తత్తు మీద కూర్చున్నవాడు ఎవరిని మాత్రం అడక్కండి, జాగ్రత్త, ఇంకేం అడుగుతారో అడగండి. అలాగా ఆ పైన కూర్చునేటటువంటి వాళ్లకు, ఈ వాదించేటటువంటి వాళ్లకు కూడా చిత్తశుద్ధి లేదు. దాని యొక్క ప్రమాదం వల్ల వాళ్ళు ధర్మాన్ని వాళ్ళు అనుష్ఠించేటువంటి స్థితి లేదు, వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టగలిగే స్థాయి ఎక్కడుంది వాళ్ళకి. అందువల్ల ఇవన్నీ కూడా ఈ అకృత్యాలన్నీ జరుగుతున్నాయి, ఈ సంస్కరణలన్నీ కూడా సక్రమంగా ఉండటం లేదు. వీటన్నిటి యొక్క ప్రభావమే ఇవాళ రోజున మన నైతికంగా సామాజికంగా అనేక రకాలంటి విలువలన్నీ కూడా కోల్పోయి మనం బ్రతకవలసి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఎలాగైతే నిర్ధారణ చేస్తుందో దాన్ని అనుసరించి కనుక వెళ్ళినట్లయితే ఇటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు ఉండవు. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకుని మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ కన్యాదాత ఆలోచించేటటువంటి విషయాలలో ముఖ్యంగా ఏం చూస్తాడంటే, అతని కుటుంబం యొక్క లక్షణం ఎటువంటిది, ఎంత ఉత్తమమైన కుటుంబం అనే కన్యాదాత ఆలోచిస్తాడు. కన్యకి ఏం చూస్తుందంటే, కన్యావరయతే రూపం, ఆ రూపం ఎలా ఉందనో చూస్తుంది, ఎంత అందగాడు ఎంత గొప్పవాడు అని ఆలోచన చేస్తుంది. అలాగే భ్రాతలు అంటే కన్యకు అంటే భావమరుదులు, కన్యకు ఉండేటటువంటి అన్నదమ్ములు ఏమని ఆలోచిస్తారంటే, ఆయన ఎంతటి విద్యావంతుడు, మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఆయన దగ్గర ఉన్నాయా, మనకున్నటువంటి విద్యా పటిమ ఆయన దగ్గర ఉందా, మనకున్నటువంటి సమయస్ఫూర్తి ఆయన దగ్గర ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. మనకంటే ఆయన తెలివైనవాడా అనుకుంటారు. తల్లి ఏం చూస్తుందంటే, ఈయన దగ్గర ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, అరే పొద్దున మన అమ్మాయి కనుక అక్కడ వెళ్ళితే సుఖజీవనం చేయగలుగుతుందా, లేకపోతే ఇంట్లో కూడా అంట్లో తోముకుని బతకాల్సి వస్తుందా, ఇలాంటివన్నీ తల్లి ఆలోచిస్తుంది. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్కోణంలో ఆలోచించి దానికి తగినటువంటి విధ విధానంలో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అనుసరించి తద్వారా మళ్ళీ ఇంకా ఎలా ఆలోచిస్తారంటే, ఈ జాతకాల వగేరాలు జ్యోతిషాస్త్ర రీత్యా జాతకాల ప్రకారం వాళ్ళిద్దరికీ కుదిరిందా లేదా, అంటే ఎలా ఉంటుందంటే
జాతకాలు కుదిరేయా లేదా అని చెప్పి చెప్పడానికి కూడా కొన్ని నియమాలు కూడా ఉన్నాయి దాంట్లో. జ్యోతిష్శాస్త్రపరంగా కనుక మనం తీసుకునేటట్లయితే మేషాది ద్వాదశ రాశులు అంటే 12 మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ 12 రాశులకి సంబంధించినంత వరకు కూడా ఎలా ఉంటుందంటే ఒకరిది ఒక రాశి ఇంకొకరిది ఇంకో రాశి కనుక అయినట్లయితే అది పనికొస్తుందా పనికిరాదా, పనికొచ్చే రాశులు ఎలా ఉంటాయి పనికిరాని రాశులు ఎలా ఉంటాయి, దాన్ని రాశి మైత్రి అంటారు, దాన్నే గ్రహమైత్రి అని కూడా అంటుంటారు. అంటే ఏమిటంటే రాశికి అధిష్టానం అధిష్టాన గ్రహం ఏదైతే ఉంటుందో ఆ రాశి ఎవరిదవుతుందో వాళ్ళిద్దరి మధ్య సయోధ్యం ఉండాలి. ఇవి చూసేటటువంటి పద్ధతి ఎలాగా అందుకే వాడు ఏం చెప్పారంటే వశిష్ట సమేతలో ఒక విషయం చెప్పారు. ద్విద్వాదశేవా సుఖకర్మ పేవా సష్టాష్టకే రాక్షస యోషుతోవా ఏకాధిపత్యే భవనేశ మైత్రి శుభాయ పాణిగ్రహణం విధేయం అని చెప్పి చెప్పాడు. అంటే ద్విద్వాదశాల కనుకైనట్లయితే చేయరాదట. సుఖకర్మలంటే సుఖం అంటే చతుర్థ స్థానం, కర్మ అంటే రాజ్యస్థానం పదవీలు. పరస్పరం వాళ్ళిద్దరివి కనుక చతుర్థ రాజ్యాలు కనుకైనట్లయితే చేయకూడదట. అంటే ఎలాగా ద్విద్వాదశాలంటే ఎలాగంటే ఒకరిది మేషరాశి అవుతుంది ఇంకొకరిది వృషభరాశి అవుతుంది అది పనికిరాదు. ఒకళ్ళది వృషభరాశి అవుతుంది ఒకళ్ళ మిథున రాశి అవుతుంది అప్పుడు ద్విద్వాదశం అయినప్పటికీ కూడా పనికొస్తుంది ఎందుకో ముందు చెప్తాడు. అలాగే ఒకరిది మేషరాశి అవుతుంది ఒకళ్ళది వచ్చి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక నుంచి మేషం అనేటువంటిది పదవ రాశి అవుతుంది, మేషరాశి నుంచి కర్కాటక నుంచి నాలుగవ రాశి అవుతుంది అది కూడా పనికిరాదు. చతుర్థ రాజ్యాలు కూడా పనికిరావు. అలాగే షష్టాష్టకాలు పనికిరావు. అంటే ఒకరి దగ్గర మేషరాశి అయ్యండి ఇంకొకటిది కన్యారాశి కనుక అయినట్లయితే కన్య నుంచి మేషం అష్టమం అవుతుంది, అలాగే మేషం నుంచి కన్య షష్టం అవుతుంది అది పనికిరాదు. ఒకటిది మేషరాశి అయ్యండి ఇంకొకటిది వృశ్చిక రాశి కనుక అయినట్లయితే అక్కడి నుంచి మేషం నుంచి ఇది అష్టమ రాశి అవుతుంది, వృశ్చిక నుంచి ఇది మేషం అనేది ఆరవ రాశి అవుతుంది అప్పుడు పనికొస్తుందా? అది పనికొస్తుంది. ఎందుకు పనికొస్తుందో ముందు చెప్తాడు. షష్ట అష్టకే రాక్షస యోషితోవా అంటే రాక్షస గణం కనుక అయినట్లయితే స్త్రీ రాక్షసన్న కర్తవ్యం అని చెప్తున్నాడు. అంటే స్త్రీకి సంబంధించినటువంటిది నక్షత్రం ఏదైతే ఉంటుందో అది రాక్షస గణం కనుక అయినట్లయితే పనికిరాదని. కాబట్టి ఈ రకంగా వెళ్ళేటటువంటి దాంట్లో ఈ జ్యోతిష్శాస్త్రపరంగా ఉండే విధానంలో వాళ్ళు ఎలా పొందనాలో వాళ్ళు చూస్తారు, ఏ రకంగా సమగ్రమైనటువంటి స్వరూపాన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ అనుబంధం కుదురుతుందని చెప్పి నిర్ధారణ చేస్తారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో సమగ్రమైన స్వరూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.